సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుశ్వంత్. సో ఈరోజు ఏంటంటే, మనం వేపించుకున్న ఈ రింగ్ లైట్స్ ఉన్నాయి చూసారా, ఈ రింగ్ లైట్స్ కనెక్షన్ వచ్చి లూజ్ అయిపోయింది అనమాట. సో ఈ కనెక్షన్ ఏంటి, ఎక్కడ టైప్ చేయాలి చూస్తే ఇక్కడ ఉన్న వైర్ చూసారా, ఈ వైర్ ఈ లోపల వైర్ టూ వైర్స్ కనెక్షన్ ఇచ్చుంటారు. ఇచ్చుండే కనెక్షన్ దగ్గర చూపిస్తుందండి, ఈ కనెక్షన్ దగ్గర లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట కనెక్షన్. రింగ్ లైట్స్ ఒక వైరు, ఇక డిఆర్ఎల్స్ ఒక వైర్ కనెక్షన్ వచ్చి లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ట్రై చేస్తాను, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లా అయినప్పుడు నేనే మేము మా ఫ్రెండ్స్ కలిసి ట్రై చేసామన్నమాట. ట్రై చేస్తే అది బాగా ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా అలాగే మేము ట్రై చేయబోతున్నాము. నేను ట్రై చేస్తాను, ఇన్ కేస్ అవ్వలేదంటే, ఇన్ కేస్ అది కానీ సరిగ్గా అవ్వలేదంటే ఇంకా నేను మెకానిక్ అదే ఎలక్ట్రీషియన్ షాప్ తీసుకెళ్ళి దీన్ని చేయించుకోవాలి. సో దీన్ని నేను చేసి ఇన్ కేస్ అవ్వలేదంటే అప్పుడు నేను మీకు వచ్చి చెప్తాను, ఇన్ కేస్ అయిపోయిందంటే మీకు అయిపోయిందని చూపిస్తాను. ఓకే, నేను ఆ వైర్ కనెక్షన్ చూశాను, అది బ్యాటరీ పెట్టి సపరేట్గా నేను చూశాను, కానీ అది పనిచేయలేదు. సో ఇప్పుడు ఎలక్ట్రీషియన్ షాప్, ఏదైనా ఎలక్ట్రీషియన్ షాప్ ఉంటే అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. నాకు తెలిసి ఇక్కడ ఒక ఎలక్ట్రీషియన్ షాప్ ఉంటుంది, ఇది వచ్చి ఆర్మీ. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇప్పుడు వీడియో తీయకూడదు. సో కొంచెం స్లోగానే ఉంటాను. సో అది ఇక్కడ ఎలక్ట్రీషియన్ షాప్స్ కొంచెం రైట్ సైడ్లో అక్కడ ఉంటాయి. సో అక్కడికి వెళ్తే ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి అక్కడికి వెళ్తున్నాను, అడిగి చూస్తాను ఎట్లా ఉంటుంది మనకి. అడిగి చూసి మీకు బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ లేదంటే ఇంకా నేను ఆ వైర్ అది ఎక్కడికి ఉన్నానో అక్కడికే వెళ్ళాలి నేను ఇంకా. సో గైస్, చూసినట్టయితే మనం ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఈ షాప్లోనే వైరింగ్ చేస్తారు, ఇటు పక్క స్టిక్కరింగ్ చేస్తారు. సో మనం స్టిక్కరింగ్ చేసేదానికి అడుగుదాము, మనం ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, ఇక్కడ స్టిక్కరింగ్ చేద్దామనేసి అడిగి చూద్దాము ఉందా లేదని. ப்ரோ ஸ்டிக்கரிங் பண்ணுங்களா, சும்மா ஒரு பேர் மட்டும் ப்ரோ, ஃபீனிக்ஸ் அண்ட் பேர் மட்டும். இங்கே வரணும் ப்ரோ. ஆ நீங்கள் போடணும். ஆ சார், ஆ இல்லைண்ணா, அந்த கடைக்கு வேலை இருக்கு. கேமரா ஆங்கிள் சரிக்கா தெரியட்டில், அதுக்கு ஃபோன் சூஸ் பண்ணேன். இதுண்ணா ஃபீனிக்ஸ். இப்போ
ఇంటర్నల్ అని అనుకోండి, ఇంటర్నల్ అంటే మళ్ళీ మనం కొత్తది మార్చాలంట, అప్పుడు వెళ్ళే కనెక్షన్ క్లియర్ అవుతుంది. లాస్ట్ టైం 800 500 రింగ్ లైట్ 300 నీళ్ళు ఏ పని కొట్టింది స్విచ్ వేండా. ఆ బ్రో ఏం చెప్పారంటే వాళ్ళ బ్యాటరీతో కనెక్ట్ చేసి చూసి లైట్ వర్క్ అవ్వట్లేదని చెప్పారు. ఈ లైట్ నాకు డౌట్ ఉన్నింది అప్పటి నుంచి, నిన్న కూడా లైట్గా వెలుగుతున్నట్టుంది. సో నేనేం చేశానంటే కింద ఇక్కడుండే ఒక కనెక్షన్ చెప్పేసి దాని వైర్ చూస్తే ఆ వైర్ లూజ్ కనెక్షన్లో ఉంది. సో ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తాను చూడండి, మేము అందరే వెలుగుతుంది చూసారా, వెలుగుతుంది చూసారా అది. సో ఆయనకి పోయి చెప్పాను అనమాట నేను ఇట్లాగా కొంచెం యాంగిల్ కరెక్ట్ ఉందో లేదు. మీరు చూసినట్టయితే లైట్ వెలుగుతూ ఉంది, జస్ట్ ఈ కనెక్షన్ మాత్రం పెట్టాలి. కనెక్షన్ పెట్టేస్తే మనం అయిపోతుంది, అంత కాస్ట్ కట్టేసి మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో అది వాళ్ళ పని అయిపోతే మనకు వచ్చి కనెక్షన్ ఇచ్చేసారంటే మనం వెళ్ళిపోవచ్చు. సో గైస్ ఆ షాప్ నుంచి మనం వచ్చేసామన్నమాట. మనం అక్కడ చూపించుకున్న వర్క్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఒక స్టిక్కరింగ్ ఒకటే అన్నమాట, స్టిక్కరింగ్ ఒక ఫీనిక్స్ అని చెప్పి నా బైక్ పేరు నేను స్టిక్కరింగ్ చెప్పుకున్నాను. ఇది కూడా నాకు నచ్చలేదు, రెడ్ కలర్ ఏమో నాకు ఒక నచ్చలేదు. అంటే కొత్తగా సపరేట్గా చూస్తున్నాం కాబట్టి ఒక లాగ్ ఉందేమో, కొన్ని రోజులు పోతూ ఉంటే బాగైపోతుందేమో. కానీ ఆ లైట్ వర్క్ అయితే ఏమైందంటే, అది ఆయన ఏం చెప్పాడంటే అక్కడ ఉండే బ్రో ఏం చెప్పాడంటే లైట్స్ పోయాయి, ఆయన దగ్గర ఉండే పెద్ద బ్యాటరీ తీసుకొని చెక్ చేసి లైట్స్ పోయాయని చెప్పాడు. బట్ లైట్స్ పోలేదు, నాకు ముందు నుంచే డౌట్ ఉన్నింది. ఎందుకంటే నిన్న కూడా డిమ్గా వెలుగుతూ ఉన్నింది, అది నాకు అప్పుడే అంత తొందరగా లైట్ పాడైపోతుందని నేను అనుకోలేదు. నాకు ఒక నమ్మకం ఉండింది అది పోయి ఉండదు అని. సో నేను ఏం చేశానంటే దాని లోపల ఉండే కనెక్షన్ ఒకసారి చూద్దామని చెప్పి దాన్ని తీసి చూశానమాట. అదంతా ఎక్కడెక్కడ ఉన్నాయని మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక మంచి ప్లేస్లో పోయేసి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోయి నేను చూపిస్తాను. ఆ వైర్ని వచ్చేసి నేను టేప్ తీసి చూస్తే ఆ వైర్ కనెక్షన్ ఊడిపోయింది. సో నేను ఆయన దగ్గర పోయి చెప్పాను ఇట్లా కనెక్షన్ మాత్రమే ఊడిపోయింది అని చెప్పాను. సరే ఓకే వెయిట్ చేయండి, లైట్ పనిచేస్తుంది అని చూసాను, బ్యాటరీ పెట్టుకొని లైట్స్ పనిచేస్తుంది, ఒకటి కనెక్షన్ మాత్రమే పోయింది అని చెప్పాను నేను. సరే చూద్దాం వెయిట్ చేయండి అని సరే వేరే వాళ్ళ బైక్లో పని ఉందని చెప్పేసి. సో ఆ టైంలో నేను ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనేం చేస్తానంటే నేనే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి టేప్ తీసుకున్నా ఆయన దగ్గర పోయేసి. షాప్లో టేప్ తీసుకున్నా, ఒక 15 రూపీస్ టేప్ అది. ఆ టేప్ వైరింగ్కి యూజ్ చేస్తారు సార్ టేప్, ఆ టేప్ తీసుకొని ఆ వైర్ అక్కడ నీట్గా వైరింగ్కి నేను టేప్ చుట్టేసి మళ్ళా డిఆర్ఎల్ లైట్స్కి ఒక దగ్గర కనెక్షన్ ఉంటుంది కదా, నేను చూపించా ఇంతక వీడియోలో ఇంతక స్టార్టింగ్లో చూపించుంటా కదా మీకు, వైరింగ్కి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండే దానికి టేప్ నీట్గా టేప్ వేసి ట్రై చేశాను ఒకసారి అట్లా ఆన్ చేసి. అది మంచి బ్రైట్గా వెలుగుతుంది బ్యాటరీ, ఆ డిమ్ కూడా అవ్వలేదు, అంత బ్రైట్గా వెలుగుతుంది అది, చాలా బాగుంది అది. సో అసలు కొంచెం జస్ట్ గ్యాప్లో నేను కానీ ఇన్కేస్ చూసుకోలేదంటే నిజంగా లైట్స్ పోయాయి అనుకుని నాకు కానీ ఒక నమ్మకం లేకుండా ఉంటే అది పోయినాయేమో నిజంగానే అని నేను అనుకుని ఉంటే అసలు కుదిరేది కాదు, మొత్తం 800 బొక్క పెట్టి ఉండేది. ఇప్పుడు ఆ 800 ఇప్పుడు నాకు మిగిలిందంటే దానికి ట్రై చేయడం ఒకసారి. ఇప్పుడు మీది కూడా ఏదన్నా కనెక్షన్ ఉందంటే మరీ టఫ్గా ఉండే సిచ్యువేషన్స్లో, అంటే ఇప్పుడు ఏదో లోపల బైక్ లోపల బ్యాటరీతో కనెక్ట్ అయి ఉండే డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండే వాటివి అట్లాంటివి అయితే కాకుండా కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇలాంటివి, జస్ట్ వైరింగ్ మనకు కనిపించే వైరింగ్ మనకు కనెక్ట్ చేయడం అలాంటివి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే మీ వల్ల మీరే చేయన అంటే మీరే చేయగలిగేటప్పుడు పక్కన డబ్బులు ఇచ్చి ఎందుకు చేయించుకోవడం. అట్లాగే ఇప్పుడు నేను సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను, నీట్గా ఉంది ఇప్పుడు మొత్తం నీట్గా గట్టిగా ఫిక్స్ చేశాను. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఇన్ కేసు మళ్ళీ వర్షం పడుతుంది అక్కడ పోయి టేప్ యూజ్ అయిపోయేసి మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంది. బట్ ఒక్క నిమిషం, ఊడిపోయే ఛాన్సెస్ ఏమో ఉంది బట్ ఊడిపోదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బట్ గట్టిగానే వేశాను,
సో ఒక ఏదైనా ఒక మంచి ప్లేస్ దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను అది ఎంత ఎట్లాగుంది, ఎక్కడ నుంచి వైరింగ్ తీసాను, ఎక్కడ టేప్ వేసి అతికిచ్చాను అంతా మీకు కరెక్ట్గా చూపిస్తాను. ఇప్పుడు లైట్లు ఎలా ఉన్నాయని కూడా మీకు చూపిస్తాను ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళి. ఫస్ట్ చూసాను దీని మీద బ్యాటరీ పెట్టే పని చేయలేదు, అంటే సరే ఇంకో కనెక్షన్ ఉంది కదా అక్కడ బాగుంటే మనం ఎందుకులే రిస్క్ అవుతుందే మన గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. కానీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉండే సేమ్ ఇక్కడ ఉండే వైరే చెక్ చేసి బ్యాటరీ పెట్టేసి వాళ్ళు పని చేయట్లేదని చెప్పారు. నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఒక వైర్ అని చెప్పాను కదా, ఆ వైర్ నుంచి కనెక్షన్ ఏమైనా లూజ్ అయ్యేదేమో అని సార్ నా డౌట్. ఇక్కడ ఉండే తీసి ఆ కనెక్షన్ చూస్తే అది లూజ్ ఉండింది, ఊడిపోయి ఉండింది వైర్. సో దాన్ని నేను బాగా ఇస్తే దాన్ని పుట్టిన ఎంత బాగుంటుందో చూడండి ఎంత బాగుంటుందో. వచ్చేసి నేనే చేసింది, ఆయన ఏమన్నాడంటే ఇది కొత్త లైట్ కొనాలి, కొత్త లైట్ కొని ఫిక్స్ చేయాలంటే 800 అవుతుంది అంటున్నాడు. నేను ఆలోచించాను సరే కొంచెం చూద్దాము అని చెప్పి, వేరే వర్క్లో ఉన్నారాయన అంతసేపు నేను ఆలోచించి చూశాను. సో అట్లా ఆలోచించిన దానివల్ల ఇప్పుడు నాకు మంచి వర్క్ ఒకటి మంచి కాస్ట్ రిడక్షన్ అయింది. ఇంకేదన్నా కావాలంటే కూడా చూడండి ఇదే అనమాట క్లినిక్ లాగుతుంది. నాకు ఎందుకో ఆర్డర్గా అనిపిస్తుంది ఏమో కొన్ని రోజులు చూద్దాము, లేదంటే ఇంకా ఇటు పెట్టి తీకేదాం అంటే సింపుల్ ఇది. సో ఇదన్నమాట. సో ఇక్కడ వీడియో కంటిన్యూ చేస్తా రైడింగ్లో పట్టుకుంటాను. నీట్గా చూపించుంటాను లైట్ ఎంత బాగా వెలుగుతుంది, ఎక్కడెక్కడ కనెక్షన్స్ తీసి ఎక్కడెక్కడ టేప్ వేసాము అంతా చూసుంటారు. బాగా నీట్గా చూపించాను మీకు. సో ఇదే అండి వీడియో. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ముందే ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాకు కావాల్సిన ఐటమ్స్ ఆ టేప్ కానీ అవి కానీ లేవు నా దగ్గర. ఇంకెందుకు లే అనిసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయింది. ఒక ఐటమ్ లేనందువల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి నేను గమ్మనైపోయాను. మళ్ళీ సర్లే షాప్కి వెళ్దాము, షాప్కి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి తీసుకెళ్ళి చూపిస్తే మీరు మీకు ఇంతగా చెప్పినట్టుగా లైట్స్ పోయాయి అట్లాగనిసి అన్నారు. ఏంటి లైట్స్ పోయాయి అనిసి మళ్ళీ నేనే ఒక డిసప్పాయింట్మెంట్లో నేను ఒకసారి చూశాను. అంటే కరెక్ట్గా 3-4 మంత్స్ కూడా అవ్వలేదు ఆ లైట్ కొని, అంత కూడా అవ్వ ఉండదు. కానీ అప్పుడే లైట్ పోయిందంటే నాకు ఇంకా ఒక లాగ్ ఉన్నింది. సో ట్రై చేశాను అయిపోయింది. సో ఇదే ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది ఒకటే కంటెంట్ కాదు, చాలా ట్రావెల్ వీడియోస్ కూడా చేస్తాను. ప్రస్తుతానికి లేదు ఎందుకంటే స్టూడెంట్ బడ్జెట్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ట్రావెల్ వీడియోస్ చేయలేను. చిన్న చిన్న ఏదో ఇక్కడ ఫోన్ హోల్డర్ పెట్టించుకోవాలి అండ్ హజార్డ్ పెట్టించుకోవాలి. ఆ హజార్డ్ అట్లాంటి వాటికి అయితే నేను ఒక రోజు కన్ఫర్మ్ నేను వెళ్ళి వేయించుకునేటప్పుడు వీడియో తీసి మీకు వేస్తాను అనమాట. సో సపోర్ట్ చేయండి గైస్. మీరైతే సపోర్ట్ అంటే మీరు ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తా అంటే మీకే తెలుసు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా మీరు చూసేస్తారు. సబ్స్క్రైబర్సే రాలేదు అంటే రీచ్ చేయలేదు అని అంటే ఇంకా నేనేంటి నేను ఒకటే చేసుకుంటున్నాను అని ఒక ఇదైతే ఉండకూడదు. సో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియో దాకా బాయ్ బాయ్, టేక్ కేర్.